హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము టెన్స్ పైన కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ ఇది బేసిక్ లెవెల్ అని మనకు అనిపించినా కానీ చాలామంది, ఈవెన్ అందరం, మీరు నేనని కాదు, అందరము మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఇందులో ఎక్కువ ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం ఇది. ఓకే, విల్ స్టార్ట్. హర్ మదర్ డాష్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అంటున్నారంటే ఏంటి? యాక్షన్ రొటీన్గా జరుగుతుంది, యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది అనుకోండి, రెగ్యులర్గా జరగడం కానీ అది యూనివర్సల్ ట్రూత్ కానీ లేదంటే ప్రొవోక్ కానీ, జనరల్ సేయింగ్ కానీ, సేయింగ్స్ అంటామా మనము, జనరల్ సేయింగ్స్, జనరల్ ట్రూత్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో వీళ్ళ మదర్ ఏం చేస్తారు, డైలీ ఎవ్రీ డే తను టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి ఇది రెగ్యులర్ యాక్టివిటీ. సో రెగ్యులర్ యాక్టివిటీకి మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. మళ్ళీ ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి అనేది కూడా మనకి డౌట్ వస్తుంది. సి, ఓన్లీ V1 ఉంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. V1 ప్లస్ ఇంగ్, సారీ, ఈజ్, మై మదర్ ఈజ్ కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే ఇప్పుడు నేను ఈజ్ల వాజుల కోసం మాట్లాడట్లేదు. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది అంటే అది కంటిన్యూస్ టెన్స్. అది ఎక్కడ కంటిన్యూస్ అనేది డిపెండ్ అయ్యేది ఈ దానిపైన, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇది ప్రజెంట్లో, ఈజ్ అనేది ప్రజెంట్ కదా, ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది V5 అంటే ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి యూస్ చేస్తాం. ఎవరు థర్డ్ పర్సన్ సింగులర్? షీ, హీ, ఇట్, లేదంటే సింగులర్ నౌన్స్ అంటే రామ్, శివ, గీత, సీత, అలా, సారీ, ఇలా సింగులర్ నౌన్స్కి యూస్ చేస్తాం. ఇది V5. హ్యాస్ బీన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, సారీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఇక్కడ మనం ఎక్కువ చూడట్లేదు బట్ చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి అంటే యాక్షన్ ఇక్కడ పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా కూడా కంటిన్యూ అయ్యి ఇక్కడ ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్రజెంట్ వరకు కంటిన్యూ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో అలాంటి టైంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇతను వాళ్ళ మదర్ రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తారు కాబట్టి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని తీసుకోవాలి. రైట్, ఇది నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీకు ఇది ఈజీ అనిపించినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ లోనే తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. రైట్, మీకు వస్తే వెల్ అండ్ గుడ్, బట్ లేదంటే నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. రైట్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాను. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్, కట్ చేసేసేయండి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, కట్ చేసేసేయండి. ఇది సింపుల్ ప్రజెంట్. బట్ ఇక్కడ మళ్ళీ మనకి డౌట్, గోస్ తీసుకోవాలా? గో అనేది V1, గోస్ అనేది V5. ఇక్కడ హర్ మదర్ అంటే మీరు కాదు, నేను కాదు, అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఎవరు తను? థర్డ్ పర్సన్ సింగులర్కి మనం యూజ్ చేయాల్సింది V5. V5 అంటే మనము గోస్ అని చెప్పాలి. రైటా? ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో పాజ్ చేసి రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, డూ యూ హియర్ ద క్రాష్ సమ్ వన్ డాష్ వెజల్? ఇక్కడ ఏం రావాలి ఆన్సర్? డూ యూ హియర్ ద క్రాష్, ఏదో గొడవలు అవుతున్నాయి, సంథింగ్ అలా చెప్పాలనుకుంటున్నారు. క్రాషెస్ అంటారు కదా. సడన్గా పెద్ద నాయిస్ రావడము, సంథింగ్ అలాంటివి జరిగింది. సో అలాంటిప్పుడు సమ్ వన్ డాష్ వెజల్స్ అంటే తెలుసు కదా, మనం ఇంట్లో పాత్రలు అంటాము, గిన్నెలు,
బౌల్స్ మనం వండుకునేటివి అవన్నిట్లని వెజల్స్ అంటారు. డ్రాప్డ్, ఈజ్ డ్రాపింగ్, హ్యాస్ డ్రాప్డ్, హ్యాడ్ డ్రాప్డ్. ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డ్రాప్డ్ అంటే ఏంటి అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది అండ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్లో ఉంది అండ్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్లోనే ఉంది, రైట్. ఈజ్ డ్రాపింగ్ అనేది ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చెప్తాను ఏది ఎప్పుడు ఎలా యూస్ చేయాలో కూడా మనం ఇక్కడ చూద్దాం. హ్యాస్ డ్రాప్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాడ్ డ్రాప్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఏంటి మేడం ఎన్ని ఉంటాయి అంటారా? ఎస్. సి, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే ప్రజెంట్లో యాక్షన్ కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్లో యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎవరికి ఎండ్ అయింది, ప్రజెంట్లోనే ఇది జరుగుతుంది. మనకి స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. డ్రాప్డ్ అనేది ఓన్లీ వీ టూ, అంటే పాస్ట్లో యాక్షన్ ఒక్కటేసారి జరిగిపోయింది. ఇప్పుడు వెజల్స్ ఉన్నాయి, వెజల్స్ అంటే అదే బగోనీలు, కింద పడిపోయినాయి, ఒకటేసారి పడిపోయినాయి కదా, పదిసార్లు కిందికి పైన పడతలేవు కదా, అంటే సింపుల్గా ఒకటేసారి జరిగిపోయినాయి. సో ఇది ఒకటి, ఒకటేసారి సింగిల్ టైం యాక్షన్ జరిగిపోయింది, ఓన్లీ సింగిల్ టైం జరిగిపోయింది, ఇట్లా తప్పున కింద పడ్డది అయిపోయింది. హ్యాస్ డ్రాప్డ్ అంటే ఏంటి అంటే ఇక ఇది పాస్ట్, ఎక్కడున్న పాస్ట్లో స్టార్ట్ అయింది మనకి టైం తెలియదు, బట్ ఇక్కడ ఇక్కడ ప్రజెంట్, ఇక్కడ వరకు ఇలా పడుతూనే ఉంటుంది, ఒకటేసారి పదిసార్లు పడుతూనే ఉంటుందా, వాటర్ పడ్డానికి పడుతుంటుందా, పడదు, అదొకటి. ఇది హ్యాడ్ పర్ఫెక్ట్, సారీ హ్యాడ్ డ్రాప్డ్ అనేది ఏంటంటే మీకు ఒక చిన్నగా చూపిస్తాను, ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇది ప్రజెంట్, ఇది సారీ ఫ్యూచర్, ఇది పాస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఎక్కడో పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇది ప్రజెంట్ లైన్, దీన్ని టచ్ కాకుండా పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లోనే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఇక్కడనే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయిపోయింది. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసేది పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. బట్ యాక్షన్, ఇది ప్రజెంట్ లైన్, ఇది ఇది నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, ఇది ప్రజెంట్ లైన్, ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది ప్రజెంట్లో, స్టార్ట్ అయ్యి ఇది కాదు కాదు ఒక నిమిషం చెప్తాను. ప్రజెంట్ దానికి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఏంటంటే ఇక్కడ ఎక్కడో పాస్ట్లో స్టార్ట్ అయింది యాక్షన్, బట్ ప్రజెంట్లో ఇక్కడికి ఈ లైన్, ఈ లైన్ ఇప్పుడు గ్రీన్ కలర్ కనిపిస్తుందా, బ్లూ కలర్, ఈ లైన్కి వచ్చినాక ఇక్కడ ఆగిపోయింది. అంటే పాస్ట్లో ఇది కూడా స్టార్ట్ అయింది, ఇది కూడా పాస్ట్లోనే స్టార్ట్ అయింది, కానీ ఇది పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయింది, పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయింది, పాస్ట్లో కొద్ది దూరం కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాము. అదే మనము పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి ప్రజెంట్ వరకు వచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఈ లైన్ టచ్ అవుతుంది, ఇది ప్రజెంట్, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతుంది, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. సో ఇది రెండు కాదు, యాక్షన్ ఏమైనా కంటిన్యూ అయిందో కొద్దిసేపు, రెండు కాదు కదా, పాస్ట్లో యాక్షన్ కంటిన్యూ అవ్వలేదు, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవ్వలేదు. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఎట్ ది సేమ్ టైం ఇది కూడా కాదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు మేడం డ్రాప్డ్ అని ఒకటే తీసుకున్నారు, సింపుల్ పాస్ట్ అనేది తీసుకున్నారు అంటే ఒకటేసారి కదా కింద పడిపోయింది, ఇట్లా కింద పడిపోయింది, పడగానే మనకు సౌండ్ వచ్చింది, పడిపోయింది, ఇది యాక్షన్ జరిగిపోయింది, కింద పడగానే సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు పడిపోయింది అంటే కూడా పాస్టే కదా, 5 నిమిషాల ముందు పడిపోయింది అంటే ఇది అయిపోయింది యాక్షన్, అయిపోయిన తర్వాత నాకు సౌండ్ వచ్చింది, పడగానే వచ్చేసింది. సో ఇది సింపుల్ ప్రజెంట్ ఉంది, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇట్ డాష్ 4 డికేడ్స్ సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్. సిన్స్ అంటున్నారు, సిన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం మనము, సిన్స్ కానీ ఫర్ కానీ ఎప్పుడు యూస్ చేస్తాము, సిన్స్ కానీ ఫర్ని కానీ మనము టైం కోసం ఇండికేట్ చేసినప్పుడు టైంని ఇండికేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఎలా మేడం అంటారా? మీరు ఏదైనా షాపింగ్ మాల్స్కి కానీ ఏదన్నా దానికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్ తీసుకోండి, ఏదన్నా ఇప్పుడు డీమార్ట్ కానీ లేదంటే రిలయన్స్ కానీ ఏదైనా తీసుకుంటే మీకు ఒక్కొక్క దగ్గర సిన్స్ 1947 అని ఉంటుంది. సిన్స్ 1947 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సిన్స్ 2020 అని ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మా బిజినెస్ 2020లో స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం 2024లో ఉన్నాము, ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతుంది, అంటే మేము 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము అని వాళ్ళు చెప్పడానికే సిన్స్ అని చెప్పి, అంటే సిన్స్ అని చెప్పి ఒక టైం పీరియడ్ చెప్తున్నారంటే అప్పుడు స్టార్ట్ అయింది బిజినెస్, ఇంకా కూడా రన్ అవుతుందని చెప్పడానికి సిన్స్ని యూజ్ చేస్తారు. అదే ఫర్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫర్ 5 ఇయర్స్,
5 ఇయర్స్, ఏ ఇయర్ నాకు తెలియదు, బట్ 5 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసిన బిజినెస్ అని అలా చెప్పాలి అనుకున్నప్పుడు ఫర్ 5 ఇయర్స్ అని చెప్తారు. సో ఈ యొక్క పాయింట్ని మనం ఇక్కడ చూసాము. ఎక్కడ పోయినది? ఇక్కడ కదా, ఇక్కడ. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పండి మేడం అంటారా? చెప్తాను. కొద్దిగా అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ తీసుకెళ్తున్నాను, సో దట్ మనం ఎలాగో బేసిక్స్లో వెళ్తున్నాం కాబట్టి బేసిక్స్లో ఇంకా కొద్దిగా మన ఫండమెంటల్స్ని స్ట్రాంగ్గా చేసుకుంటాము, అంతే. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ సి, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. ఇది 1947. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఎన్నిసార్లు వచ్చింది ఇండిపెండెన్స్? వస్తూనే ఉందా? రోజు వస్తుందా? 1947లో ఒకసారి వచ్చింది, అయిపోయింది. అంటే యాక్షన్ ఒక్కటేసారి జరిగిపోయింది కదా. యాక్షన్ ఒక్కటేసారి ఎప్పుడైతే జరిగిపోయిందో అప్పుడు మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్. సో ఈజ్ అన్నది ప్రజెంట్ టెన్స్, హ్యాజ్ అన్నది ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ అన్నది ప్రజెంట్ ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారు చూద్దాం. ఇట్ డాష్ 4 decades సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ వచ్చి మనకి 4 decades అయ్యింది అంటున్నాం. అంటే ఇప్పటికీ 4 decades అయ్యింది అంటున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికీ 4 decades అయ్యింది అంటున్నారు. ఇక్కడ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పటికీ, ఇప్పటికీ అంటున్నారు. ఇట్ ఈస్ 4 decades సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్. సో సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇండిపెండెన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ 4 decades అంటే ఇక్కడి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈజీ తీసుకోవాలి, సింపుల్ ప్రజెంటే తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఎక్కడో ఇండిపెండెన్స్ వచ్చింది మనకి, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మనకి 4 decades అయిపోయింది. సో అలా అని చెప్పి ప్రజెంట్ పర్ఫెక్ట్ని తీసుకోవద్దు, పాస్ట్ పర్ఫెక్ట్ని కూడా తీసుకోవద్దు, సింపుల్ పాస్ట్ని కూడా తీసుకోవద్దు, సింపుల్ ప్రజెంట్ టెన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సునీత వుడ్ బి ఇల్ ఇఫ్ షీ డాష్ ఆల్ దీ స్వీట్స్. సునీతకి జ్వరం రాబోతుంది. వుడ్ బి అంటే ఉండబోతుంది, రాబోతుంది అలా. వుడ్ బి హిల్, హిల్ అంటే జ్వరం అలాంటిది. ఇఫ్ ఏంటి కండిషను? కండిషన్ ఏంటి అంటే ఇది కండిషను, ఇది రిజల్ట్. ఈ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అయితే ఈ రిజల్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఏంటది? ఈటింగ్ స్వీట్స్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, మనం ఎక్కువ స్వీట్స్ తింటే జ్వరం వస్తుంది అని చెప్పాలనుకుంటున్నారు. మనకి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. మనకి కండిషన్స్ అని ఉంటాయి. మనకి జనరల్గా 4 conditions ఉన్నాయి, సారీ 3 conditions ఉన్నాయి. ఇంకా 0 condition కూడా ఉంటుంది, బట్ అది ఇక్కడ మాట్లాడట్లేదు మనము. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ అనే కండిషన్ పక్కన విల్ ప్లస్ V1 ఉంటే రిజల్ట్ ఏమవుతుంది అంటే, ఐమ్ సారీ, ఇఫ్ పక్కన V1 ఆర్ V5 ఉంటే రిజల్ట్ ఏమవుతుందంటే విల్ ప్లస్ V1 అవుతుంది. అదే ఇఫ్ పక్కన V2 ఉంటే వుడ్ ప్లస్ V1 అవుతుంది. అదే ఇఫ్ పక్కన హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అవుతుంది. సో దీనికి ఎలాబరేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, కండిషనల్స్ అని ఉంటుంది, ఎలాబరేటెడ్ ఒక 20-30 minutes వీడియో ఉంటుంది, అదొకసారి మీరు చెక్ చేయండి, దానిపైన మీకు మంచి క్లారిటీ వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఈ రిజల్ట్ ఎక్కడుంది? ఈ రిజల్ట్ ఎక్కడుంది? వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1 కదా, బి అంటే V1, వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1 ఉంది అంటే మనకి ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి. ఎలా చెప్తున్నారు మేడం అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, వుడ్ ప్లస్ V1 ఉంటే ఓన్లీ V2 రావాలి. సో ఈజీ ఈటింగ్ కాదు, ఈట్ కాదు, హార్డ్ ఈటింగ్ కాదు, ఎయిట్ అన్నది వీట్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. షీ డాష్ వెన్ ఐ రీచ్డ్ హర్ రూమ్. నేను వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు ఏందో ఏందో అంట. రీచ్డ్ అనేది ఏంది? వీటు అంటే ఇక్కడ ఏమో జరగాలి. నేను వెళ్ళేసరికి ఆమె ఏదో ఉంది అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా. ఇక్కడ చూడండి, అక్కడ ఇంట్లో ఆమె ఉన్నది ఫస్ట్ యాక్షన్. ఇది ఏదో యాక్షన్ ఉంది, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. ఆమె ఏదో వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. నేను వెళ్ళడం పాస్ట్ టెన్స్లో ఉంది. నేను వెళ్ళే వరకు ఆమె వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ కంటిన్యూషన్లో ఉంది కదా. సో ఇక్కడ చూద్దాం మనం. రైట్స్ అనేది ప్రజెంట్ టెన్స్. సి, నేను వెళ్ళే వరకు వర్క్ చేస్తుంది, నేను వెళ్ళడమే పాస్ట్ టెన్స్లో ఉంది. సో అలాంటి టైంలో ప్రజెంట్ టెన్స్ తీసుకుంటామా? తీసుకోలేము. రోట్ అన్నది, రోట్ ఈజ్ రైటింగ్. సి, రోట్ అంటే ఏంటి? ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది కానీ నేను వెళ్ళే వరకు ఆమె ఏమో చేస్తుంది అంట. సో ఇక్కడ
ఈజ్ రైటింగ్ కూడా కాదు, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్లో లేదు. నేను పాస్ట్లో వెళ్ళాను, నా ఇళ్ళ వరకన్నా ముందే యాక్షన్ జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ రోట్ అనేది సింపుల్ పాస్ట్, బట్ ద థింగ్ ఈజ్ యాక్షన్ ఒక్కటేసారి జరిగిపోయింది. వాజ్ రైటింగ్, వాజ్ రైటింగ్ అంటే ఏంటంటే నేను పోయేవరకు ఆమె లెటర్ రాసుకుంటుంది, ఇలా రాస్తూ ఉంది, అప్పుడు నేను వెళ్ళాను. ఈమె యాక్షన్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు, ఇది ఫస్ట్ యాక్షన్, ఇది కంటిన్యూషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, నేను వెళ్ళడం సెకండ్ యాక్షన్. క్లియర్ కదా? సో దిస్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లయన్ డాష్ ఎట్ హర్ వెన్ షీ వాజ్ గ్యాదరింగ్ ద స్టిక్స్. అంటే పంట పొలాలల్లో, పంట పొలాలు కాదు, అడవిలో అట్లా స్టిక్స్ని గ్యాదర్ చేస్తారు కదా, మన పాత డేస్లోకి వెళ్తే కట్టెలపై మీద వంట చేస్తున్నాయి కదా, అట్లా స్టిక్స్ అన్నిటిని గ్యాదర్ చేసేటప్పుడు ఆమెకి లయన్ ఏమో చేసిందంట. వెన్, ఎప్పుడది, ఆమె స్టిక్స్ని గ్యాదర్ చేసేటప్పుడు, చేసేటప్పుడు. ఇది మొత్తం కంటిన్యూషన్లో ఉంది, కంటిన్యూషన్లో ఉంది, ఇదే కదా షీ వాజ్ గ్యాదరింగ్. అంటే ఇది పాస్ట్ కంటిన్యూషన్లో ఉంది, సారీ పాస్ట్ కదా, పాస్ట్ కంటిన్యూషన్లో ఉంది. ఆమె గ్యాదర్ చేసేటప్పుడు లయన్ వచ్చి ఏమో చేసిందంట, చూద్దాం మనం ఏం చేస్తుంది. అది కరవడానికి వస్తుంది, చంపడానికి వస్తుంది, చూద్దాం. పాంచెస్, పాంచెస్ అంటే ఇట్లా పైన పంజా విడుచుకొని పడడం, ఇట్లా పంజా విడుచుకొని పడి దాన్ని చంపడానికి చూస్తుంటుంది కదా అది. పౌచెస్ అనేది ఏంటి, ఇది ప్రజెంట్ టెన్స్, కానీ సెంటెన్స్ ఎక్కడుంది, వాజ్, వాజ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూషన్లో ఉంది. పాస్ట్ కంటిన్యూషన్లో ఉంది అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ని తీసుకుంటామా, తీసుకోము. ఆమె చేసేటప్పుడు, ఆమె ఆ స్టిక్స్ని గ్యాదర్ చేసేటప్పుడు, పాస్ట్లో చేస్తుంది, చేసేటప్పుడు ఆమె పైన పడ్డది. సో ప్రజెంట్ టెన్స్ ఎలా అంటాం, అనము. సో ఇది గాన్. పౌచ్డ్, వాజ్ పౌచింగ్, హ్యాస్ పౌచ్డ్, యాజ్ అనే, సారీ పౌచ్డ్ కదా పౌంచ్డ్. యాజ్ అనేది ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది పాస్ట్లో, ఇది ప్రజెంట్ లైన్, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ అటాక్ చేయడం అనేది గంట సేపు అటాక్ చేస్తుంది, ఇట్లా టక్కున అటాక్ చేసేస్తే చంపేస్తుంది కదా. సో ఇది కూడా కాదు. వాజ్ పౌంచింగ్ అంటే ఇట్లా ఇది కంటిన్యూగా ఇలా ఇలా కంటిన్యూ అవుతుంది యాక్షన్ కాదు. సో పౌంచ్డ్ ఓన్లీ వీ టూ. ఎందుకంటున్నాను వీ టూ అంటే, ఆమె పైన ఒక్కటేసారి సడన్గా ఇట్లా అటాక్ చేసింది, ఎప్పుడు, ఆమె వర్క్ చేసేటప్పుడు. ఒక యాక్షన్ కంటిన్యూషన్లో ఉంది, యాక్షన్ ఫస్ట్ యాక్షన్ ఏంటి, ఫస్ట్ యాక్షన్ ఆమె వర్క్ చేస్తుంది, సెకండ్ యాక్షన్ ఆమె పైన అటాక్ జరిగింది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ హీ ఓపెన్డ్ ద డోర్ ద బర్డ్ డాష్. డోర్ ఓపెన్ చేశాడు, డోర్ ఓపెన్ చేశాడంటే ఏంది, ఇది వీ టూలో ఉంది. డోర్ ఓపెన్ చేయగానే ఏమైపోయింది, బర్డ్ వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ కదా, డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతుంది. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి, డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, ఎందుకంటే ఇది యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇక్కడ చూద్దాం ఏంటో, ఏంటో చూద్దాం మనం. ఫ్లైస్ అనేది ఏంటి, ప్రజెంట్ టెన్స్, కట్ చేసేసండి, ఓపెన్ చేసేసిండు కదా, ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్లో రాదు. హ్యాస్ ఫ్లోన్ అంటే ఇంతకు ముందుకే చెప్పాను, ఇక్కడ ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇది పాస్ట్లో, ఇది ప్రజెంట్లో, ఇక్కడ దాకా వచ్చి కంటిన్యూ అయ్యి ఎండ్ అవ్వడం కాదు. హ్యాడ్ అంటే సేమ్, పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, పాస్ట్లోనే కొద్ది దూరం కంటిన్యూ అయ్యి ఎండ్ అయిపోయింది. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఇక్కడ ఎక్కడో పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడెక్కడో పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది. సో అలాంటి టైంలో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఫ్లూ, ఇది వీ టూలో ఉంది కదా, ఇది కూడా వీ టూలోనే ఉండాలి, వెళ్ళిపోయింది. డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయింది, రెండు జరిగిపోయినాయి ఆల్రెడీ, రెండు సైమల్టేనియస్గా జరిగిపోయినాయి. కంటిన్యూస్గా లేదా మేడం అని మీరు అడగచ్చు, కంటిన్యూస్గా ఏం లేదు. సి డోర్ ఓపెన్, సి ఒక చెప్తాను వినండి, ఎప్పుడు కానీ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ట్రై చేయకండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, సి ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని దగ్గర బ్లైండ్గా ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో అవి గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు మేము చెప్తాము, అంటే నేనని కాదు ఎవరైనా ఫ్యాకల్టీస్ చెప్తారు. బట్ ది థింగ్ ఈజ్ అన్నిసార్లు ఆ బ్లైండ్ ఇది పనికిరాదు, మనం కొన్నిసార్లు మన బ్రెయిన్ని కూడా అప్లై చేయాలి. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేస్తూనే ఉంటే బర్డ్ వెళ్ళిపోయింది, రెండు సైమల్టేనియస్గా జరిగిపోయినాయి కదా యాక్షన్స్, కంటిన్యూ అవ్వడం ఏం లేదు కదా. సో అదే అన్నమాట. నెక్స్ట్ గైస్, మీకు అందరికీ ఐడియా ఉంది, మనది ఒక ఇంగ్లీష్ యాప్ ఉంది, ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్ అని, ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్ అని ఒక యాప్ ఉంది. ఐమ్ సారీ,
రామన్ రాస్తున్నాను. రత్న మ్యామ్, ఈ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్స్లో ఉంది, లేదంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. సి, ఎవరైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మన యాప్ చాలా యూస్ఫుల్. అందులో ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, ఓన్లీ ఎస్ఎస్సి రాస్తున్నారు, ఎస్ఎస్సి సిజిఎల్ అంటే దానికి వెళ్ళొచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాస్తున్నానంటే దానికి వెళ్ళొచ్చు, బ్యాంక్ పిఓ రాస్తున్నానంటే వెళ్ళొచ్చు, బ్యాంక్ క్లర్క్ రాస్తున్నానంటే వెళ్ళొచ్చు. అలానే మనకి నేను ఇవి కూడా పెట్టాను, ఏంటి మన గ్రూప్స్ కూడా పెట్టాను, గ్రూప్స్ కూడా పెట్టాను. అయితే మీరు అడగవచ్చు, మేడం నేను ఎస్ఎస్సి రాస్తున్నాను, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ పిఓ, క్లర్క్, ఐబిపిఎస్, నేను ఇవన్నీ రాస్తున్నాను, సో సపరేట్గా అన్ని కోర్సెస్ కొనాలా అని మీకు డౌట్ రావచ్చు. అక్కర్లేదు, ఆల్ టుగెదర్ సి, మీరు ఏదైనా ఒక్కటి ఉంటే ఆ ఒక్కదానికి పే చేసి కొనవచ్చు. లేదు మేడం నేను మోర్ దెన్ వన్ ఎగ్జామ్ రాస్తున్నా అంటే సజెస్టబుల్ వచ్చేసి మీకు కాంబో. ఈ కాంబోలో ఏంటి అంటే మీకు ఏ టు జెడ్ గ్రామర్ ఉంటుంది, మీ అక్కడ నేను వీడియోలో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఆడియోనే ఇస్తున్నాను, బట్ వీడియోలో ఉంటాయి, యాప్లో ఉన్న ప్రతి వీడియోలో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆడియోతో కాదు వీడియోతోనే వచ్చి మాట్లాడతాను అక్కడ. అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఏవైతే టాపిక్స్ కంటెంట్ నేర్చుకున్నారో దాని టెస్ట్ ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ బ్యాచ్ ఉంటుంది, ప్రాక్టీస్లో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రాక్టీస్ చేస్తాం మనము. కొన్ని దగ్గర కాన్సెప్ట్స్ ఇస్తాను, బ్లైండ్గా అన్నిటికి ఆన్సర్ ఏ, ఆన్సర్ సి, ఆన్సర్ బి అలా చెప్పాను, ఎందుకంటే అలా చెప్పేది ఉంటే బుక్లో కూడా చూసుకుంటారు కదా, కొద్దిగా మీకు కాన్సెప్ట్స్ కూడా కావాలి కాబట్టి. సో కాన్సెప్ట్స్ కూడా కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్తాను. మీకు ఒకవేళ మేడం ఇంకా స్లోగా వెళ్తుంది అనిపించినప్పుడు 1.5, 1.25 అలా పెట్టుకొని మీరు ఫటాఫట్ వినేయచ్చు, టైం వేస్ట్ కాకుండా. అండ్ ఒక క్యాప్ సిరీస్ ఉంటుంది, ఒకప్ సిరీస్ ఇది యాక్చువల్లీ రికార్డింగ్ జరుగుతుంది, బట్ నేను ఇంకా ప్లాన్ చేస్తున్నాను మన బ్లాక్ బుక్ నుంచి వెళ్ళి ఒకప్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. బ్లాక్ బుక్ అయితే మీకు అందరికీ తెలిసిందే, ఫేమస్ బుక్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ వచ్చేసి ఇది మనకి బ్యాంకింగ్ వాళ్ళకి ఉంటుంది, ఎస్బీఐ, ఐబిపిఎస్ ఇవన్నీ ఎవరు రాసే వాళ్ళైనా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన ఎస్ఎస్సి సిజిఎల్ రాసేవారు అందరికీ, అందరిని కాంబినేషన్లో కవర్ చేస్తాను. ఈ కాంప్రిహెన్షన్ నేను మోస్ట్ ప్రాబబ్లీ హిందూ నుంచి వెళ్ళి తీసుకుంటాను, హిందూ ఎడిటోరియల్ ఉంది కదా, హిందూ ఎడిటోరియల్ నుంచి వెళ్ళి తీసుకొని అక్కడ నేను రికార్డింగ్ చేసి పెడతాను. దీనితో పాటు మీకు ఇంకేముంటుంది, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏంటి మేడం అంటారా, మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడు రాసుంటారు కదా, ఎస్బీఐ పిఓది రాసుంటారు, ఐబిపిఎస్ పిఓ రాసుంటారు, ఎస్ఎస్సి సిజిఎల్ రాసుంటారు, ఆ పేపర్ 100% మార్క్స్ పేపరు. క్వాంట్ మీరు ఏమేమైతే పేపర్ ఉందో అవన్నీ మొత్తం 100% గవర్నమెంట్ పేపర్, ఇది మేము రెడీ చేసింది కాదు, గవర్నమెంట్ పేపరే, యాజ్ ఇట్ ఈస్గా మీకు అలా ఉంటుంది. ఇవి ఒక 26 అయితే ఇప్పటికీ నేను ఇంట్రడ్యూస్ చేసి పెట్టాను, మన యాప్లో 26 వీడియోస్ ఉన్నాయి, అంటే టెస్టులు ఉన్నాయి, ఎగ్జామ్స్. అవి రాసిన తర్వాత మీకు అందులో డౌట్ ఉంటుంది కాబట్టి, ఆబ్వియస్లీ ఇక్కడ ఒక దగ్గర డౌట్ ఉంటుంది కదా, అక్కడ మీకు టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇది చాలా యూస్ఫుల్, మోర్ దెన్ వన్ వీడియోకి కనుక మోర్ దెన్ వన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైతే ఇది సజెస్టబుల్ కాంబో. ఈ కాంబో బ్యాచ్లో మీరు వెళ్ళొచ్చు, రైట్. ఈ కాంబో బ్యాచ్లో మీకు లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, సో కాంప్రిహెన్షన్ ఉంటుంది, మీకు చాలా కంటెంట్ ఉంటుంది. ఎస్, రికార్డింగ్ ఈజ్ అండర్ వే, నడుస్తుంది, బట్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ. చాలామంది లాగా నేను 6 మంత్స్కి పెట్టట్లేదు, కొంతమంది 6 మంత్సే పెడుతున్నారు, బట్ మన ఛానల్లో మట్టుకి 1 ఇయర్ వ్యాలిడిటీతోనే ఉంది. అండ్ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంది మేడం, అర్థం అవ్వట్లేదు సంథింగ్ అన్నా కూడా మీరు అక్కడ డిస్కషన్ చేయడానికి నాకు అక్కడ ఆప్షన్ ఉంది, మీకు చాట్ చేయడానికి. అండ్ మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది కొనడానికి అన్నప్పుడు కూడా మీకు కాల్ చేయడానికి కాంటాక్ట్ నెంబర్ కూడా యాప్లోనే అవైలబుల్లో ఉంది, అక్కడ మీరు వాట్సాప్ చేయొచ్చు లేదంటే కాల్ కూడా చేయొచ్చు. డౌట్స్ కోసం చేయకండి, డౌట్స్ కోసం కాల్ చేస్తే అన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది, రికార్డింగ్ చేయడానికి టైం ఉండదు. ఓకే, డౌట్స్ మీరు ఆ కమెంట్ బాక్స్లోనే పెట్టండి, అక్కడ నుంచి నేను చూసి దానిపైన ఒక వీడియో చేయడం ఏది అన్నది నేను డిసైడ్ చేసుకొని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పటి వరకు మీరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you. Have a nice day.